ఈ కార్తీక మాసం అంటేనే ఎంతో విశేషమైన మాసం. ఈ మాసం అంటే పరమశివునికి మరియు నారాయణునికి ఎంతో ప్రీతికరం. ఈ మాసంలో మనం ప్రతి ఒక్కరము కూడా నియమ నిష్టలతో పూజలు చేస్తూ ఉంటాం. ఎవరైతే ఈ కార్తీక మాసంలో ఆవుకి ఇది తినిపిస్తారో వాళ్ళకి శివకేశవుల యొక్క అనుగ్రహం ప్రాప్తిస్తుంది. మరి అది ఏంటో తెలుసుకునే ముందు మనం పరమశివునికి సంబంధించిన ఒక చిన్న కథను తెలుసుకుందాం. సరస్వతీ నదీ తీరమున శిథిలమైన దేవాలయము ఒకటి కలదు. కర్మ నిష్ఠుడనే దయాత్ర హృదయుడగు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచ్చటనే గడిపి పురాణ పఠనము చేయు తలంపురాగా ఆ పాడుబడి ఉన్న దేవాలయమును శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి ప్రక్క గ్రామమునకు వెళ్లి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు చేసి 12 దీపములు వెలిగించి స్వామిని పూజించుచు నిష్టతో పురాణము చదువుచు ఉండెను. ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయుచు ఉండెను. ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవేశించి నలమూలలు వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయినున్న వత్తిని తినవలసిందేనని అనుకుని నోట కరుచుకొని ప్రక్కనున్న దీపం వద్ద ఆగెను. నోట కరచి ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను. అది కార్తీక మాసము అగుట వలన శివాలయములో ఆరిపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపంలో నిలపడెను. ధ్యాన నిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులను తెరిచి చూడగా ప్రక్కనొక మానవుడు నిలబడి ఉండుటను గమనించి, ఓయి నీవెవరు, ఎందుకిట్లు నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా, ఆర్య నేను మూషికమును, రాత్రి నేను ఆహారమును వెతుక్కుంటూ ఈ దేవాలయములోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసన ఉన్న ఆరిపోయిన వత్తిని తినే వస్తువుగా తలచి దాన్ని నోట కరుచుకొని ప్రక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టం కొలది ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు, వెంటనే పూర్వజన్మ ఎత్తి తిని. కాని ఓ మహానుభావా, నేను ఎందుకీ మూషిక జన్మ ఎత్తవలసి వచ్చిందో దానికి గల కారణమేమిటో విశదీకరింపుమని కోరెను. అప్పుడు యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వము తెలుసుకొని, ఓయి, క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు, నిన్ను బాహ్లీకుడని పిలిచేవారు, నీవు జైనమత వంశానికి చెందినవాడవు, నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ ధనాశపరుడై దేవపూజలు నిత్యకర్మలు మరచి నీచుల సహవాసం వలన నిషిద్ధాన్నము తినుచు మంచి వారలను యోగ్యులను నిందించుచు పరులచెంత స్వార్థచింత కలవాడై ఆడపిల్లలను అమ్ము వృత్తి చేస్తూ దాని వలన సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండారములను కడుచౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించగా ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు. మరణించిన తరువాత ఎలుక జన్మ ఎత్తి వెనుకటి జన్మ పాపములను అనుభవిస్తూ ఉన్నావు. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందువల్ల పుణ్యాత్ముడవు అయితివి. దాని వలనే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కావున నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటియందు పాతి పెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మాలు చేసి భగవంతుణ్ణి ప్రార్థించుకొని మోక్షము పొందుము అని అతనికి నీతులు చెప్పి పంపించెను. కావున ఎవరైతే ఈ కార్తీక మాసంలో శివాలయంలో కనీసం ఒక్క దీపమైనా వెలిగిస్తారో వాళ్ళకి పూర్వజన్మల్లో చేసిన పాపాలన్నీ తొలగిపోయి మోక్షం లభిస్తుంది. ఒకనొకప్పుడు చిదంబర క్షేత్రంలో యచ్చదత్తనుడు అనబడే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు విచార శర్మ అనబడే కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు వేదం నేర్చుకున్నాడు. ఆయన వేదమును చక్కగా సుస్వరంతో చదివేవాడు. ఎప్పుడూ స్వరం తప్పేవాడు కాదు. గోవులు దేవతలని నమ్మిన పిల్లవాడు. ఒకరోజు ఒక ఆవులను కాసే ఆయన ఆవును కొడుతూ తీసుకువస్తూ ఉన్నాడు. అది చూసిన ఆ పిల్లవాడి మనస్సు బాధపడి, నేనే రేపటి నుండి ఆ ఆవులను కాస్తాను, నీవు ఈ ఆవులను కొట్టవద్దు, తీసుకుని వెళ్ళవద్దు అని చెప్పాడు. అప్పుడు ఆ ఆవులు కాసేవాడు బ్రాహ్మణుడు, బ్రహ్మచారి, వేదం చదువుకున్నవాడు, ఆవులను కాని కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపించారు. ఈ పిల్లవాడు వేద మంత్రములను చదువుకుంటూ వాటిని స్పృశించి వాటిని జాగ్రత్తగా కాపాడుతూ ఉండేవాడు. వేదంలో కొన్ని కొన్ని పన్నాలకు కొన్ని కొన్ని శక్తులు ఉంటాయి. ఆవుల్ని రక్షించడానికి ఆ పన్నాలను చదువుతూ వాటిని కాపాడేవాడు.
ఆవులు సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటికి వచ్చి అతడు మంచి నీళ్లు తాగడానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో పాలు విడిచి పెట్టేస్తూ ఉండేవి. రోజూ ఇచ్చే పాలకన్నా ఎక్కువ పాలను ఇంటి దగ్గర ఇచ్చేవి. ఈ పిల్లవాడు ఆవులు ఎలాగూ పాలు విడిచిపెడుతున్నాయి కదా, ఊరికినే కూర్చోవడం ఎందుకని ఆవులన్నిటినీ విడిచిపెట్టి కట్టేవాడు. రుద్రం చదవడం కన్నా గొప్పది మరొకటి లేదు. అందుకే లోకమునందు సన్యసించిన వారు కూడా రుద్రాధ్యాయం చదవాలని నియమం. రుద్రాధ్యాయం అంత గొప్పది, అది చదివితే పాపములు పటాపంచలు అయిపోతాయి. అటువంటి రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగం కట్టి ఈ పాలను తీసి రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తూ ఉండేవాడు. ఒక రోజున అటు నుంచి ఒక వెర్రివాడు వెళ్ళిపోతున్నాడు. అయ్యో, ఈ పిల్లవాడు ఈ పాలన్నిటినీ ఇసుకలో పోసేస్తున్నాడు, ఇంకా ఆవులు ఎన్ని పాలిచ్చునో అని వెళ్ళి ఆ పిల్లవాడి తండ్రికి చెప్పాడు. చెబితే యచ్చదత్తునుడికి కోపం వచ్చింది. రేపు నేను వచ్చి చూస్తాను అని చెప్పి మరుసటి రోజున కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసే చోట చెట్టెక్కి కూర్చున్నాడు. పూర్వకాలం క్రూర మృగములు ఎక్కువ, అందుకని కర్రగొడ్డలి కూడా తనతో తెచ్చుకొని చెట్టెక్కి కూర్చున్నాడు. కాసేపు అయ్యింది. కొడుకు ఆవులను తీసుకుని వచ్చి అక్కడ ఆవులను విడిచిపెట్టాడు. ఆవులు అక్కడ మేత మేస్తున్నాయి. ఈయన సైకత లింగమును తయారు చేసి సైకత ప్రాకారములతో శివాలయ నిర్మాణం చేశాడు. తరువాత చక్కగా ఈ ఆవులు తమంత తాముగా విడిచిపెట్టిన పాలతో రుద్రం చదువుతూ అభిషేకం చేసుకుంటున్నాడు. ఆయన మనస్సు ఈశ్వరుని యందు లయమైపోయింది. అతడు పరవశించిపోతూ సైకత లింగమునకు అభిషేకం చేస్తున్నాడు. అప్పుడు చెట్టు మీద ఉన్న తండ్రి అది చూసి, అవును, ఆ వెర్రివాడు చెప్పింది నిజమే, వీడు ఇసుకలో పాలు పోస్తున్నాడని. దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి చెట్టు దిగి పరుగెత్తుకుంటూ వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసి పిల్లాడిని భుజముల మీద కొట్టాడు. ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి లేదు. అతను అభిషేకం చేస్తూనే ఉన్నాడు. కోపం వచ్చిన తండ్రి తన కాలితో అక్కడ సైకత లింగమును తన్నాడు. అది చిన్న భిన్నం అయిన క్షణమే ఆ పిల్లవాడికి బాహ్యస్మృతి వచ్చింది. తండ్రి వచ్చినప్పుడు గొడ్డలి అక్కడ పెట్టాడు. ఈ పిల్లవాడు వచ్చినవాడు తండ్రియా లేక మరొకడా అని చూడలేదు. ఏ పాదము శివలింగమును తన్నిందో ఆ పాదము ఉండటానికి వీలులేదని గొడ్డలి తీసి రెండు కాళ్ళు నరుక్కుపోయేటట్లు విసిరాడు. తండ్రి రెండు కాళ్ళు తొడల వరకు తెగిపోయాయి, క్రింద పడిపోయాడు. నెత్తుటి ధారలు కారిపోతున్నాయి. కొడుకు చూశాడు. శివలింగమును తన్నినందుకు నీవి ఫలితం అనుభవించవలసిందే అన్నాడు. నెత్తులు కారి తండ్రి మరణించాడు. ఆశ్చర్యంగా అక్కడ చిన్న భిన్నమైన సైకత లింగంలో నుంచి పార్వతీ పరమేశ్వరులు ఆవిర్భవించారు. నాయన, ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు, అపచారం జరిగిందని తండ్రి అని కూడా చూడకుండా కాళ్ళు రెండూ నరికేశావు. మనుష్యుడవై పుట్టి తపస్సు చేయకపోయినా వరం అడగకపోయినా నీకు వరం ఇస్తున్నాను. ఇవాళ్టి నుండి నీవు మా కుటుంబంలో ఐదవ వాడవు. నేను, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యుడు, ఐదవ స్థానం చండీశ్వరుడిదే. నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు. ఇక నుంచి సాధారణంగా లోకంలో వివాహం అయిపోతే ఆ విడిచిపెట్టిన దానిని పత్ని భాగం అని పిలుస్తారు. భార్యకు దానిని తినే అధికారం ఉంటుంది. దానిని ఎవరు పడితే వారు తినేయకూడదు. భార్యకు ఒక్కదానికే ఆ అధికారం ఉంటుంది, అది పత్నీ భాగం. కాని శంకరుడు ఎంత అనుగ్రహం చేశాడో చూడండి. పార్వతి, నేను ఈవేళ చండీశ్వరుడికి ఒక వరం ఇచ్చేస్తున్నాను. నీవు అంతఃపురంలో నాకు భోజనం పెడతావు కదా, నేను తిని విడిచిపెట్టిన దానిని చండీశ్వరుడు తింటూ ఉంటాడు, వేరొకరు తినరాదు అని అన్నాడు. ఆ చండీశ్వరుడు ఎప్పుడూ శంకరుని ధ్యానం చేస్తూ ఉత్తర ముఖంలో కూర్చుని ఉంటాడు. చండీశ్వరుడు బహిర్ముఖుడై ఉండడు. నందీశ్వరుడు లాగానే ఆయన కూడా ఎప్పుడూ కళ్ళు మూసుకుని ఉంటాడు. ఎప్పుడూ శివధ్యాన తత్పరుడై ఉంటాడు. ఆయనను పిలిస్తే ఆయనకు కోపం వస్తుంది. అందుకని ఆయనకు ధ్వనిచండు అని పేరు. మనలో చాలా మంది తెలిసి తెలియక శివాలయంలో కొట్టిన కొబ్బరికాయ ఇంటికి తీసుకువెళ్లకూడదని గోడల మీద పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రసాదం తిరస్కారం మహాదోషం, అలా వదిలిపెట్టి వెళ్లకూడదు. శాస్త్ర ప్రకారం ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు చిన్న చిటిక మాత్రం వెయ్యాలి. అందుకే ఆయనకి చిటికల చండీశ్వరుడు అని పేరు. చిటిక వేస్తే ధ్యానమునందు ఉన్నవాడు కళ్ళు విప్పి కోపంగా చూస్తాడు. ఓహో, మా స్వామిని ఆరాధించావా, ప్రసాదం తీసుకున్నావా, సరే అయితే తీసుకుని వెళ్ళు అని అంటాడు. ఆయనకు చూపించిన తరువాత ఆ ప్రసాదం మీద మీకు పూర్ణాధికారం ఉంటుంది. దానిని మీరు ఇంటికి తీసుకుని వెళ్ళవచ్చు. లోపల శివుడికి ఒక ముక్క ఉండిపోతుంది, అది చండీశ్వరునికి వెళ్ళిపోతుంది. మీకు ఇచ్చినది ప్రసాద రూపం. దానిని మీరు గుడి యందు విడిచిపెట్టి వెళ్ళిపోతే మీ కోరిక తీరదు. అందుకని శివాలయంలో ఇచ్చిన కొబ్బరి చెక్కలు కానీ ప్రసాదం కానీ అక్కడ వదిలిపెట్టేసేసి రాకూడదు.
ఇక వీడియోలోకి వెళ్తే ఎవరైతే రేపు కార్తీక మాసంలో మీ ఇంటి దగ్గరలోని ఆవుకి ఉలవలని నానపెట్టి ఉడకపెట్టి అందులో మనం కొంచెం గోధుమ పిండిని కూడా కలిపి దీనిని మనం ఆవుకి తినిపించాలి ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి శివుని యొక్క అనుగ్రహము అలానే వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహము ప్రాప్తిస్తుంది।